నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. అమరావతి పరిస్థితి చూస్తే అయోమయంగా తయారైంది. కేసీఆర్ మెప్పు కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు, అలాగే సొంత ప్రయోజనాలకు ప్రజల అభివృద్ధిని నాశనం చేశాడు. బాబుపై కక్షతో అమరావతిని అల్లకల్లోలం చేశాడు, దాంతోపాటు సెంటు పట్టాల భూమితో విద్వేషం పెంచుతున్నాడు, కేసుల భయానికి కేంద్రానికి సాగిలపడ్డాడు. ఇలా అనేకమైనటువంటి అనైతికమైనటువంటి పద్ధతులు ఆచరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు ఇలా చేయడం, కారణమేంటి, ఈ నేపథ్యానికి ఉన్నటువంటి అసలు కథ ఏంటి? సెంటు భూమి అన్నారు, నిజానికి ఒక సెంటిమెంట్ను రైట్ చేశారు. అందులో సెంటిమెంట్ అయితే లేదు, మెంటల్ ఉంది. కారణం, పిచ్చి పట్టినట్టుగా వ్యవహరించటం, ఆలోచించటం, అదే ఆచరణగా ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కారణం, సిఆర్డీఏ చట్టం అంటే లెక్కలేదు, అలాగే అమరావతిని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన లేదు, కోర్టు ఇచ్చినటువంటి న్యాయ సంబంధమైనటువంటి తీర్పులను కూడా గౌరవించినటువంటి దుర్దశ మధ్య ఇవాళ అమరావతి R5 జోన్ అంటూ ఏదో ఒక అయోమయాన్ని సృష్టిస్తూ, ద్వేషం పెంచుతూ ప్రజల మధ్య అనేకమైనటువంటి సమస్యలకు మూల కారణమవుతున్నటువంటి ప్రభుత్వ పాలన చూసిన తర్వాత అదే చర్చ. ఈ చర్చలో మనతో పాటు శ్రవణ్ కుమార్ గారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, జైభీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే బాలకోటయ్య గారు, అమరావతి బహుజన ఐకాస్ అధ్యక్షులు, డాక్టర్ వరలక్ష్మి గారు, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి ముగ్గురికి. వరలక్ష్మి గారు, మీతో ప్రారంభిస్తా. ఇవాళ పరిస్థితి చూస్తే అమరావతిలో దళితులు లేరా, బీదలు లేరా, అలాగే అక్కడున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక వంక పెట్టి అక్కడ భూములు ఇస్తున్నామని సెంటిమెంట్ను తీసుకొచ్చి సెంటు భూమిని ముందు పెట్టి ఒక అయోమయమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అక్కడ ప్రజల, దీన్ని ఎలా తీసుకుందాం? సార్, ముందుగా మీకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా బిడ్డల్లాంటి, బిడ్డ కంటే ఎక్కువగా ఉన్న పొలాలనిచ్చిన అమరావతి రైతులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఆ తల్లులకి మాతృదినోత్సవ శుభాకాంక్షల కంటే కూడా కళ్ళీళ్ళే మిగిలించినందుకు ఒక బాధతో ఇవాళ డిబేట్ స్టార్ట్ చేస్తున్నాను సార్. ఇవాళ గత 4 సంవత్సరాలుగా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అరాచకంతో స్టార్ట్ అయ్యారో, అది ప్రజావేదిక అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అది స్టార్ట్ చేశారో, అప్పటి నుంచే ప్రతిసారి ఏ లాజిక్ వచ్చినా కానీ దళితులకి నేను అన్నని అని చెప్పే దాంట్లో ఫస్ట్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దళితులకి ఎక్కడ అన్నయ్యారో ఒక దళిత బిడ్డగా నాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదండి. ఇది ఆ రోజు ఏం చేశారంటే, ఇది ఒక పార్టీనో ఒక రాజకీయంగానో కాదు, ఇంక వేరేగా కాదండి, ఒక మానవత్వంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు నదీ పరివాహక ప్రాంతాల్లో, ప్రతి ఒక్క నదీ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే కట్టడాలు ఉన్నాయో, అది అక్రమంగా కట్టారో సక్రమంగా కట్టారో, అన్నిటినీ నేను రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ చేసి ఈ నదుల్ని ఒక మహా నదులుగా తయారు చేస్తానని చెప్పి ఆ రోజు ఏదైతే ప్రజావేదిక కూల్చేశారో, అప్పుడు అందరితో పాటు నేను అనుకున్నానండి, ఓ యంగ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇవన్నీ చాలా క్లీన్ చేస్తారు ఇవన్నీ అనుకున్నారు. కానీ ఆయన క్లీన్ చేస్తానని అనుకునేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి పేరే అని తర్వాత అర్థమైంది. అదే నదీ పరివాహక ప్రాంతాల్లో రెంట్కుండే చంద్రబాబు నాయుడు గారు లింగంనేని గెస్ట్ హౌస్ ని ఆ రోజు దాన్ని ఏదో కూలదొయ్యాలని చూశారు. ఆ తర్వాత అదే ఇంటి మీదకి గొడవకెళ్లారు, ఆ ఇంటిలో నివసించే చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయాలని, ఆయన అసలు భూమి మీద లేకుండా చేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, అటన్నిటికి కూడా ప్రజల్లో ఎలా అయిపోయారంటే నవ్వులు పాలైపోయారండి. అంటే జగన్, ఒక డాక్టర్ గా చెప్తున్నాను సార్, రాజేంద్ర గారు, ఇది నేను అనొచ్చా లేదా నాకు తెలీదు, ఏదైనా డిజబిలిటీ ఉందా ముఖ్యమంత్రి గారికి? ఎందుకు మైండ్ సరిగా ఆలోచించట్లేదు? మాలాంటి డాక్టర్స్ ని ఎవరినైనా అడుగుండింటే సలహా ఇచ్చిండేవాళ్ళం అండి. అంతేగాని ఏ దానికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు పేరే తీసేయాలా అనే ఏకైక దృక్పథంతో సాగిపోతున్న ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే ప్రజలందరూ నవ్వుతున్నారు ఇవాళ. ఇంకపోతే ప్రతిసారి దళితుల్ని నేను ఉద్ధరిస్తున్నాను, ఇవాళ మీరు చెప్తున్నారు సార్ సెంటు వాళ్ళకి స్థలం ఇచ్చి నేనేదో రాజధానిలో వాళ్ళని ఏదో చేస్తానని.
అసలు రాజధానిలో భూమిలే లేకుండా భూమిలే లేవు, అసలు ఎస్సీలే లేరని చెప్పిన ముఖ్యమంత్రి గారు సడన్ గా ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చిందో, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంక రెండోది చూస్తుంటానండి, దళితులందరినీ ఉద్ధరిస్తున్నానని చెప్పే ముఖ్యమంత్రి గారు అదే దళితుల్ని డాక్టర్ సుధాకర్ తో కలిపి ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఏదైతే వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మనకి డోర్ డెలివరీ ఇచ్చారో, ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు జరిగిన ఎన్ని అరాచకాలు జరిగింటాయో వాటిల్లో 75-80% ఓన్లీ దళితుల మీద జరిగాయని చెప్పుకునే దానికి నేనైతే సిగ్గుపడుతున్నానండి. ఇవాళ ఇలాంటి ముఖ్యమంత్రి గారు వీటితో పాటు పల్లాండి సీమను కూడా, ఇక పల్లాండి సీమను కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా చూసాంగా సార్. నేను అదే చెప్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను. ఇవాళ సడన్ గా నేను అక్కడ జోన్ 5 ఏదో క్రియేట్ చేసి ఇస్తున్నానని చెప్పారు. సరస్వతి భూములను ఏం చేశారు సార్ మీరు? ఇవాళ నాగార్జున సాగర్ పక్కన 230 ఎకరాలు డైరెక్ట్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే ఎవరో పిఆర్కే గారు ఉన్నారో అది కబ్జా చేసుకుని ఉంటే అడిగే దిక్కులేరు సార్. ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు టీటీడీకి టీడీపీకి సానుభూతి పరులుగా ఉన్నారో, అనుకూలంగా ఉన్నారో, వాళ్ళ ప్రతి ఒక్కరి పొలాలు రాత్రికి రాత్రే ఉన్న ఎమ్మెల్యేలంతా చేసేది ఏంటి సార్? లీడింగ్ ఎమ్మెల్యేలు అవి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారు అని చెప్పి అసైన్డ్ భూముల్ని మామూలుగానే అందరు అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ రోజు పట్టాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేసి అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీ పొలాలు ఇవి అమ్ముకునేదానికి లేదు కొనేదానికి లేదని చెప్పి అదే అసైన్డ్ భూముల్ని ఎవరెవరు పేరు మీద ఉన్నాయో అన్ని వాళ్ళని భయ కొన్ని కొన్ని ఆత్మకూరైతేనేంటి, వెల్దుర్తి అయితేనేంటి, మాచర్ల సరౌండింగ్ అయితేనేంటి, గురజాల సరౌండింగ్ అయితే దళితులందరినీ ఆ ఊర్లో 50-60 ఒక్కొక్క ఊర్లలో 50-60 కుటుంబాలను ఆ ఊరి నుంచి ఖాళీ చేసి ప్రతి ఊర్లలో ఆ పొలాలు ఎలా కబ్జా చేసుకున్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా నేను ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి, తాడేపల్లి నుంచి బయటకు వచ్చి అసలు గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతున్నారో, మీ ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేస్తున్నారో ఆయన బయటకు వచ్చి చూస్తే కదండి. ఏదో గాల్లో వస్తారు, గాల్లో దిగుతారు, పరదాల మధ్యలో వస్తారు, ఏదో బటన్ నొక్కేస్తారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఏదో కలుగులో నుంచి ఏదో ఎలుకలు బయట వచ్చి అలా కనిపించేసి వెళ్ళిపోతుంటాయి చూడండి అప్పుడప్పుడు. మీరు ముఖ్యమంత్రిని బయటికి రమ్మని ఆహ్వానిస్తున్నారు కానీ ఆయన బయటకు వస్తే చెట్లు కొట్టేయాలి, అలాగే పరదాలు కట్టాలి, ప్రజలు షాపులు వాళ్ళ వ్యాపారం బంద్ చేయాలి, ఎక్కడ ఎవరు కనపడకూడనటువంటి పరిస్థితి కల్పించాలి. ఇన్ని కష్టాలు ఎందుకు, ఆయన బయటికి రావటం ఎందుకు అని జన ఘోష. ఇదే పరిస్థితి. ఇక బాలకోట గారు, స్మాల్ సబ్మిషన్ సార్. యా ప్లీజ్ చెప్పండి. కా సార్, ఇప్పుడు పర్యావరణాన్ని నేను పరిరక్షిస్తానని డే వన్నే చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇన్ని చెట్లు కొట్టేస్తుంటే కొంచెమైనా బాధ అనిపించదా అండి? ఇవాళ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కానీ మన ఆంధ్రప్రదేశ్ లో నరికిన చెట్లు ఎక్కడా నరకట్లేదు. మరి ఈ పర్యావరణ పరిరక్షకులు ఎక్కడ పోతున్నారో, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ వెళ్తున్నాయో, కొన్ని ఫారెస్ట్ ల్యాండ్లే కబ్జా అయిపోయాయి సార్. ఇవాళ మీరు జగనన్న కాలనీస్ లేఅవుట్ అంటారు, అవన్నీ 10 లక్షలు చేసే పొలాల్ని 40 లక్షలు అని చెప్పి గవర్నమెంట్ కి బిల్లులు కట్టుకొని అందరు ఎస్సీలు ఎస్టీ భూముల్ని అసైన్డ్ భూముల్ని తీసుకొని ఇవాళ నేనేదో కాలనీలు ఇచ్చినానని చెప్పి దాంట్లో కూడా ఒక 30 లక్షలు వాళ్ళ ఖాతాలలో వేసుకుంటే ఎక్కడికి పోతుండండి జగనన్న? నాకు అర్థం కావట్లేదు. ఈ పర్యావరణ పరిరక్షకులు ఎక్కడికి పోతున్నారు? ఈ హ్యూమన్ రైట్స్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ నాకైతే ప్రజల్లో స్పష్టత వచ్చిందన్న నమ్మకం ఉంది. మీరు డాక్టర్గా ఉన్నారు, అలాగే సామాజికమైన అంశాల మీద కొట్లాడుతున్నారు, బట్ కొంత అమాయకత్వం వదులుకొని మీలాంటి నాయకులు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. ఎందుకనంటే డోంట్ పుట్ ఎనీ ఇన్నోసెంట్ క్వశ్చన్స్. చెట్లు కొట్టేయటం ఏంటండి బాధాకరము కదా, ఇలా ఈ ప్రశ్నలు వేయకండి. వాళ్ళకి అసలు ఆ ఆలోచన రాదు. పచ్చని చెట్టు కొట్టేస్తే ముచ్చటగా నవ్వుకుంటా వచ్చి అక్కడ నిలబడి సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇవాళ నేను మొదటిగానే చెప్పా, సెంటిమెంట్, ఒక సెంటిమెంట్ని రైట్ చేయడం దాని వెనుక ఒక పెద్ద కుట్ర భాగంగా ఉండటం అనేది మరి హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్ అన్నటువంటి ఆలోచన రావాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థను గౌరవించరు, సిఆర్డిఏ చట్టాన్ని కనీసం పాత్ర గుర్తించరు, అలాగే వ్యవస్థ ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆదేశాలు కనీస మాత్రం ఆచరించకపోతే ఏం చేయాలి అన్నటువంటి ప్రశ్న ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాలకోట గారు వడిగితే రాజేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. తమకి TV5కి సోదరులు, జేబీఎం పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ గారికి, డాక్టర్ గారికి ధన్యవాదాలు. రాజేంద్ర గారు
దాదాపుగా రాజధాని అమరావతి మీద రాష్ట్ర ప్రభుత్వం కాలు పెట్టిన తర్వాత ఒక 4000 డిబేట్లు మాట్లాడుంటాం ఆయా ఛానల్లో. స్వయంగా నేనే 1000 డిబేట్లో పాల్గొని ఉంటా. మీకు విసిగిరావట్లా? అమరావతి అంటే అదేదో పాకిస్తాన్ బోర్డర్ లాగా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులాగా, లేదా రాష్ట్రంలో శరణార్థుల్లాగా. ఏంటి రాజేంద్ర గారు, ఒక రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు శరణార్థులా? ఏంటి అల్లకల్లోలు? ఏంటి అరణ్య రోధన? ఏంటి పోలీసుల బలప్రయోగాలు? దేనికి ఇచ్చారు భూములు? పోనీ 2019కి ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, నేను అధికారంలోకి వస్తే మీరు రాజధాని కోసం ఇచ్చిన భూములని సెంటు పట్టాలుగా మార్చి రాష్ట్రంలో 50,000 మందికి నేను ఇస్తాను అని హామీ ఇచ్చారా? అసలు ఈ ప్రభుత్వాన్ని ఏమని చెప్దాం? ఎన్ని ఏడుపులు, ఎన్ని పెడబొబ్బలు, ఎన్ని ఆందోళనలు? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే గాని తెలుపు రాదు. మూర్ఖుని మనసును రంజింపజేయలేము, వెతికి కుందేటి కొమ్మును సాధించలేము. ముఖ్యమంత్రికి అమరావతి అంటే చంద్రబాబు నాయుడు. ఆయనకు ముందు వెనక చంద్రబాబు నాయుడు ఫోటో కనిపిస్తుంది. మరి ఆ రోజు మరి అసెంబ్లీలో ఎందుకు చప్పట్లు కొట్టాడో ఆయనకు తెలియదు. గుంటూరు, విజయవాడ జంట నగరాల మధ్య రాజధాని ఎక్కడే ఉంటుందో ఇల్లు కట్టుకున్నా, గోడు కట్టుకున్నా ఇటువంటి బూతులన్నీ చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పారు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను ముఖ్యమంత్రి గారి గురించి చెప్పటంలా, రాష్ట్ర ప్రజల గురించి చెప్తున్నా. రాష్ట్ర ప్రజలారా, మీ స్వార్జితమైన భూమిని కానీ మన పితరులు సాధించిన ఆస్తిని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రయోజిత రాష్ట్ర ప్రయోజిత కార్యక్రమంగా ఇస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వం తుత్తునియలు చేసి ఇళ్ల పట్టాలను, మరొక సెంటు పట్టాలను ఇస్తే మనం ఏమంటాం? ఆ ప్రక్రియని నేను ఇందాక కూడా చూసా కాకినాడ ఏరియాలో. అసైన్మెంట్ ల్యాండ్స్ ఇళ్ల స్థలాలకు తీసుకుంటూ మీకు నష్టపరిహారం ఇస్తామని మాయ మాటలు చెప్తే ఎప్పటికీ రూపాయి ఇవ్వకపోతే వాళ్ళంతా రోడ్లెక్కి ఆ పొలాల్లోనే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఒకటే రాజేంద్ర గారు, అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పగ, ద్వేషం. బహుశా త్రాచుపోముకు కూడా అంత పగ ఉండదేమో. మరి ఇప్పుడు సిఐడి కరకట్టకు సిఐడి నోటీసులు ఏముంది అక్కడ? ఆయన అద్దెకున్నాడు, ఆయన ఇల్లు కాదు అది, ఎవరో లింగంనేని రమేష్ గారిది. నోటీసులు వాళ్ళకి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు అద్దెకుంటున్న గెస్ట్ హౌస్కి అటాచ్మెంట్లు, నోటీసులు, ఏదో అవినీతి జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? మీరు చెప్పారు అధికారంలోకి రాకముందు అమరావతిలో 100 కోట్ల రూపాయలు జరిగిందని. 10 రూపాయలు పట్టుకున్న పాపాన బాగాలేదుగా ముఖ్యమంత్రి గారు, సజ్జల గారు. ఒక్క 10 రూపాయలు పోలవరంలో అవినీతి జరిగిందన్నారు, 10 రూపాయలు పట్టుకోలా. పట్టిసీమ దండగన్నారు, ఆ పట్టిసీమని అలాగనే ఉంచారు. హోదా తెస్తామన్నారు, హోదా ఎగ్గొట్టారు. విభజన హామీలు అమలు చేస్తామన్నారు, అమలు చేయలేదు. తెలంగాణ నుంచి తాకట్టు పెట్టారు. బాలకొట్టే గారు, మీరే అన్నారు దరిదాపు మనం 400కి పైగా చర్చలు మనమే చేస్తుంటాం. మీరు ఒక ఆవేదన వ్యక్తం చేశారు, ఫైన్, నిజమే. కానీ ఫలితం మార్పు, అలాగే అనుకుంటున్నటువంటి ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి, ఎలా చేస్తే దారికి వస్తారు అన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో న్యాయస్థానము తీర్పు వస్తుందేమో, న్యాయం జరుగుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్న అమరావతి రైతులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఏదైనా జరిగితే కానీ, మార్పు ఉంటే కానీ ఫలితం సాధించలేము. ఆ ఫలితం ఏంటి? రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మీద ఒత్తిడి తగ్గించడం, అలాగే దాడులను కనీసం మాత్రం అడ్డుకోవడం. ఏదైనా న్యాయబద్ధంగా ఒక తీర్పు వస్తేనో, లేకపోతే అడ్డుకునే అవకాశం న్యాయ వ్యవస్థ ద్వారానే జరిగితేనే బాగుంటుందని వేచి చూస్తున్న ప్రజలకు మరి మార్గం ఏంటో చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శ్రవణ్ గారు, నిన్నటి మీ అనుభవం, అలాగే మీరు చేపట్టిన శ్రవణ్ గారు, నిన్ను మీరు ఒక ప్రయత్నం చేశారు రైతులకు సంబంధించి, అలాగే ఇళ్ల పట్టాల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు పడుతున్నటువంటి ఒక బెద చూసిన తర్వాత పలకరించాలని, అలాగే అంబేద్కర్ విగ్రహానికి మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తూ
అక్కడ మీ విజ్ఞాపన పత్రం ఇవ్వాలనుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన ఒక హక్కుతో మీరు అక్కడికి వెళ్లాల్సిన ప్రయత్నం జరిగింది. బట్ మీ ప్రయత్నం విఫలమైనట్టుగా ఉంది. మరొక విషయం, ఈ రాష్ట్రం మొత్తం సిగ్గుపడాల్సిన ఒకే ఒక విషయం ఉన్నది. ఇవాళ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట పిచ్చి చెట్లు దుర్మార్గంగా అక్కడున్నటువంటి నాయకులను నిజంగా కాలరు పట్టుకొని ప్రశ్నించవలసినటువంటి నిలబెట్టవలసిన పరిస్థితి. ఆయన విగ్రహాన్ని చూసిన తర్వాత, ఆ దుస్థితిని గమనించిన తర్వాత, అఫ్కోర్స్ మరి మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు కూడా ఆవేదన అదే స్థాయిలో ఉండాలి, కానీ మాజీ జడ్జిగా కూడా మీరు కొన్ని పరిమితుల్లో ప్రవర్తించాలన్నటువంటి ఒక నియమ నిబంధన పెట్టుకొని కొంత కంట్రోల్లో ఉన్నట్టున్నారు. శ్రవణ్ గారు, జరిగిందేంటి, జరగాల్సిందేంటి, ఏం చేద్దామనుకున్నారు, ఎక్కడ ఆపేశారు? రాజేంద్ర గారు, తనాలి సినిమా అని ఒక ఇంతకుముందు కమల్ హాసన్ తీసినటువంటి ఒక సినిమా ఉంది. ఈ సినిమాలో కమల్ హాసన్కి ఒక జబ్బు ఉంటుంది, ఒక ఫోబియా ఉంటుంది, నిప్పు భయం, నీళ్లు భయం, మాట భయం, మనిషి భయం, పక్కనున్న నీడ భయం, తనంటే తనకు భయం, తన ఎదురుగున్న వాళ్ళంటే భయం, ఇట్లా ఒక భయం లిస్టు చదువుతాడు. ఆయన లిస్టు చదివితే ఒక పావు గంట సేపు ఆ లిస్టే ఉంటుంది. నాకు తెలిసి మరి ఒక ప్రధానమంత్రి కాబోయేటువంటి ఒక సోనియా గాంధీ గారి లాంటి ఒక వ్యక్తిని ఎదిరించి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలిచినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ప్రతిపక్షాలంటే భయం, రైతులంటే భయం, ప్రతిపక్షాలంటే భయం సహజంగా ఉంటుంది, రైతులంటే భయం, స్టూడెంట్స్ అంటే భయం, ఉద్యోగస్తులంటే భయం, సాకర్కి సొంత పార్టీ ఎమ్మెల్యేలంటే భయం, మినిస్టర్లంటే భయం, మీడియా అంటే భయం, కోర్టులంటే భయం. అంటే ఒక వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా ఉండవలసిన ఒక ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్తో ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి వీళ్ళందరినీ ఫేస్ చేయడంలో విఫలమైపోయారు. దీనికి ప్రధాన సూచికలు మన దగ్గర చాలా ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా వెళ్తే, ఒక్కరోజు 4 సంవత్సరాల నుంచి రైతులు మా సమస్య ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అమరావతి రైతుల సమస్య వాళ్ళ దగ్గరకు వచ్చి మరి 1300 రోజులు ఇంచుమించుకు 1250 రోజుల పైన ఇంచుమించు వాళ్ళు చేస్తున్నప్పుడు ఏంటి మీ సమస్య అని మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒక డెలిబరేషన్ చేయాలి. అది ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే సక్సెస్ అవ్వచ్చు. లేకపోతే మాలాంటి ప్రజాస్వామ్యవాదుల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పథకాలు 26 పథకాలు రద్దు చేశారని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మేము మా వెధ మా వృధ వినిపిస్తూనే ఉంటాం. మమ్మల్ని పిలిచి ఏంటండి సమస్యలు అని, నన్నంటే నన్ను కాదు, నువ్వు పిలిచినా నేను రాను, ముఖ్యమంత్రి పిలిచినా నేను వెళ్ళననుకోండి. ఒక డెలిబరేషన్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలోనూ లేకపోతే ఎవరినైనా పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా చేయటంలో భయం, ఈ సొంత ఎమ్మెల్యేలతో మాట్లాడు, ఎంపీలతో మాట్లాడరు. ఇలాగా ఒక అభద్రతా భావంతో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయా అని చెప్పటానికి ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఒక ఉదాహరణ. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీలకి ఆయన చేసినటువంటి ద్రోహం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, భౌతికంగా ఇక చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం ఒక 3 రోజులు డిబేట్ చేసేయచ్చు. ఇలాంటి వాటి మీద జరుగుతున్నటువంటి దాష్టికాలకి కోర్టులో కేసులు వేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము, మా స్థాయిలో మేము పోరాటం చేస్తున్నాం. రాజధానిలో 28,000 ఎకరాలు ఇంచుమించుగా 1 ఎకరం, 1/2 ఎకరం, 1/2 ఎకరం ఉన్నాయి రాజేంద్ర గారు. ఈ 28,000 ఎకరాల్లో మెజారిటీ సింహభాగం ఇచ్చింది దళిత బిడ్డలు. ఈ దళిత బిడ్డల భూమి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే భూమి ఇచ్చారో, నేను మీరు ఇక్కడ ఒక 2 నిమిషాలు మీరు నాకు ఎలో చేయండి, ఎందుకంటే ఇది ప్రజలకు అర్థం కావాలి, రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, దేశం వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అర్థం కావాలి, ఈ టీవీ చూస్తున్న ప్రజలకు అర్థం కావాలి. రాజేంద్ర గారు ఒక ఎక్స్ అనేటువంటి పర్సన్ ఒక ఇంకొక వ్యక్తితోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు, డెవలప్మెంట్ అగ్రిమెంట్. నేను ఇంతకుముందు కూడా పదే పదే చెప్పాను, 100 ప్లాట్లు నేను మీరు ఇచ్చినటువంటి భూమిలో కడతాను అని ఒక బిల్డర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. బిల్డర్ అగ్రిమెంట్ చేసుకొని రైతు దగ్గర నుంచి 1 ఎకరం పొలం తీసుకున్నాడు. దాంట్లో బిల్డర్ ఏం చేయాలి,
ఆ బిల్డింగ్ లో 100 ఫ్లాట్లు కట్టి 60 ఫ్లాట్లు ఏమో రైతుకి ఇవ్వాలి, 40 ఫ్లాట్లు ఈయన ఉంచుకోవాలి, లేదా ఈయన 60 ఫ్లాట్లు ఉంచుకొని రైతులకి అగ్రిమెంట్ ప్రకారం ఉంచుకోవాలి. ఈ 60 ఫ్లాట్లు లేకపోతే 40 ఫ్లాట్లు ఈ బిల్డర్కి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ బిల్డింగ్ కట్టినప్పుడు వస్తుంది. బిల్డింగ్ కట్టినప్పుడు ఆ 40 ఫ్లాట్ల మీద మీకు ఒక అధికారం వస్తుంది. ఆ 40 ఫ్లాట్లు బిల్డర్ అమ్ముకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, తనే ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎప్పుడు వస్తుంది హక్కు? ఎప్పుడు వస్తుంది? బిల్డింగ్ కడితే హక్కు వస్తుంది. ఇక్కడికి ఇంతవరకు ఆపుదాం, అమరావతి రైతుల దగ్గరికి వద్దాం. అమరావతి రైతులు 34,000 ఎకరాలు భూములు ఇచ్చారు రాజధాని నిర్మాణానికి. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన సందర్భంలో రాజధాని కట్టారా? రాజధానిగా మీరు ఒప్పుకున్నారు అమరావతిని? రాజధానిగా మీరు ఒప్పుకున్నప్పుడు అమరావతిని రాజధానిలో కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు, రాజధాని ఇచ్చినటువంటి భూములు అగ్రిమెంట్లు నిరర్ధకం అయినప్పుడు నువ్వు ఈ భూమిని వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తావంటా? నేను ప్రాథమికమైనటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. నా దగ్గర జనాలు ఉన్నారు కానీ వేల మంది పోలీసులను పెట్టి. ఇప్పుడు ఈ భూములు ఎవరివి అంటే ఎస్సీ ఎస్టీ రైతులవి. అమరావతిలో భూములు ఎస్సీ ఎస్టీ రైతులవి. నువ్వు నా ఇంట్లో నా భూమిలో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎలా చొరబెట్టిస్తావు? ఇది రైతుల పట్ల మనం ఆలోచించాల్సిన విధానం. దీనికోసం నేనేం చేశాను, అమరావతిలో ఎస్సీ ఎస్టీ రైతులు, ముస్లిం రైతులు, మైనార్టీ రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా రైతులు ఇచ్చారు. సో జైబీం భారత పార్టీగా మా ప్రజల మనోభావాలని మేము వ్యక్తపరచుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, వెళ్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, రోడ్ల మీదకి వెళ్తున్నాం. ఈ దేశానికి రాజ్యాంగం అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి, ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. అయ్యా మా సమస్యలు ఇవి, ఇదిగో మా భూములు ఇచ్చినా కూడా మా దళిత రైతులను ఈ విధంగా కొడుతున్నారు, చంపుతున్నారు, మా దళిత బిడ్డలు రోడ్డు మీదకి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళను లేకుండా వాళ్ళని బట్టలు ఊడదీసి మరీ వాళ్ళ మీద మానవ దుర్మార్గకరమైన చర్యలు చేస్తున్నారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దుర్మార్గ కండల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకు అక్కడే ఇవ్వాలి అనుకుంటున్నాం? రాజధానిలో రైతుల మీద దాడి జరుగుతుంటే విజయవాడలో ఇవ్వలేం కదా. అక్కడ ఒక స్టాట్యూ ఉంది, ఒక స్మృతివనం ఉంది, అది ముళ్ళ మధ్య, కంప మధ్య, తుప్పల మధ్య, పెంట మధ్య ఒక స్మృతివనం పడేసి ఉంది. దానికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన బాధ ఏంటండి? శ్రవణ్ కుమార్ గా, ఒక భారతీయ పౌరుడుగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యక్తిగా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళి ఒక స్టాట్యూకి వెళ్ళి నేను ఇస్తే తప్ప, నేనేమైనా మారణ హోమాలతో, మారణ ఆయుధాలతోటి అమరావతి వెళ్ళి అక్కడ ఏమైనా చంపడానికి ప్రయత్నం చేస్తున్నానా? నేనేమన్నా అక్కడ ఏమైనా అన్యాయాన్ని చేస్తున్నానా? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళి నా జాతి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నేను ఏకరువు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన బాధ ఏంటని అడుగుతున్నా? అదేమన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి మీకు ఉరేసేయడు కదా. మేము ఒక ఐడియాలజికల్ గా ఆ విగ్రహానికి వెళ్ళాలనుకుంటే మా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా 200 మందిని అరెస్ట్ చేసి, నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 6 గంటలకి నాకు ఇంటి దగ్గర, నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను రాజేంద్ర గారు, నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మన ఇంటి చుట్టూరు పోలీసులు మోహరించారు, మీరు రావటం మంచిది కాదు ఇంటికని. ఇమ్మీడియట్గా నేను ఆఫీస్ నుంచి నేను ఇంకొక హోటల్కి షిఫ్ట్ అయిపోయినా. అఫ్కోర్స్ పోలీసులకి ఇమీడియట్గా తెలిసిపోతుంది కాబట్టి ఉదయాన్నే 4 నేను వెళ్ళిన 10 నిమిషాలకి హోటల్ రౌండ్ చేసేశారు రాజేంద్ర గారు. హోటల్ మొత్తం రౌండ్ చేసేసి హోటల్లో నుంచి పొద్దున్న 5 గంటలకల్లా నేను కనీసం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా నన్ను అలౌ చేయనీయకుండా మొత్తం 6 గంటలకల్లా తలుపు బద్దలగొట్టేశారు. మీరు వెళ్ళి రావాల్సిందే ఇమ్మీడియట్గా. ఎందుకు అంటే వైసీపీ నాయకులు అమరావతిలో కౌంటర్గా ఒక ర్యాలీ పెట్టారంట, దానికోసం 144 సెక్షన్ పెట్టారంట, నేను వెళ్ళటానికి అవకాశం లేదంట. నన్ను తీసుకుని వెళ్ళిపోయి అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో పొద్దున్న నుంచి కూర్చోబెడితే, నేను అడుగుతున్నా ఎందుకు నేను అరెస్ట్ కాబడాలి? నేను అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళి స్టాట్యూకి వెళ్ళి ఇవ్వడానికి ఏంటి నేను చేసినటువంటి తప్పేంటి? నేను చేసినటువంటి అన్నీ, నేనేమైనా 100,000 కోట్లు దోచుకున్నానండి? నేనేమన్నా ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా? నేనేమన్నా ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకొని బెనామీ పేర్ల మీద ఆస్తులు పెట్టుకున్నానా? అరే నేను 1 రూపాయి పోగేసి నా సొంత డబ్బులతో ప్రజలకు సేవ చేద్దాం, లేకపోతే అమరావతి రైతు అనేవాడు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు కష్టపడకూడదని రైతుల పట్ల ఒక నిజాయితీగా నియమబద్ధంగా మాలాంటి కొత్త వాళ్ళని వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకి చేయాలి అని ప్రయత్నం చేస్తుంటే, ఆ రాష్ట్రంలో నుంచి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా నీ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మమ్మల్ని దుర్మార్గంగా నిన్న రాత్రి 10 గంటల వరకు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి 10 గంటల వరకు తిప్పుతూనే ఉన్నారు పోలీసులు. ఇది దమనకాండ కాదు. ఒక వ్యక్తిని, ఒక మాజీ న్యాయమూర్తిని, ఒక అడ్వకేట్ని, ఒక పార్టీ అధ్యక్షుడిని ఈ విధంగా మీరు ఏం లేకుండా జస్ట్ లైక్ దట్ అరెస్ట్ చేసేసి మీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారా? ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కు, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు హరిస్తే దానికి ఎంత శిక్ష పడాలో అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి చూస్తాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీ చేతిలో పోలీసులు ఉన్నారు, బెటాలియన్ ఉన్నారని చెప్పి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే అది ఏ విధంగా అనిపించుకుంటుందో ప్రజాస్వామ్యం రాజేంద్ర గారు? నెంబర్ ఫైనల్గా నేను చెప్తాను రాజేంద్ర గారు, నేను
రేపొద్దున R5 జోన్ మీద సుప్రీంకోర్టుల వాదనలు వినిపించబోతున్నాను. నేను కూడా ఈ నైట్ బయలుదేరి వెళ్తున్నాను సుప్రీంకోర్టు. ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఒక రైతుల పట్ల రైతుల దగ్గర నిజాయితీ న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ఉంది. నెంబర్ 5 ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రాజేంద్ర గారు, నేను అమరావతి ప్రజలకు కూడా పిలుపునిస్తున్నా, దళిత బిడ్డలకు పిలుపునిస్తున్నా. నేను ఢిల్లీ నుంచి రావటం మరుక్షణం ఖచ్చితంగా ఒక 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 ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతితో సంబంధం లేని మాలాంటి వాళ్ళు మీరు వచ్చినప్పుడు మీరు అమరావతి రైతులుగా ప్రతి ఒక్క రైతు రోడ్డు మీదకి రావాలి. నాది కాదులే మా అత్తగారిదిలే అన్నట్టు ఎవడో వెళ్ళి పోరాటం చేస్తే మేము బాగుపడదాం అనుకుంటే, రాజధానిలో రైతులు ఎవరైతే 28,000 మంది ఉన్నారో ఇంటి ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు సాక్రిఫైస్ చేసి బయటకు రావాలి. రేపు R5 జోన్లో ఒక దుర్మార్గకరమైనటువంటి సంఘటన, ఒక దుర్మార్గకరంగా 50,000 మందికి వాళ్ళకి పట్టాలు ఇచ్చి 150,000 ఓట్లు క్రియేట్ చేయాలి. రేపొదిన మంగళగిరిలో తాడికొండలో పోటీ చేయబోయే అభ్యర్థులు కి దెబ్బ కొట్టి తన పార్టీకి ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలని ఒక దుర్మార్గ కారణం, దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ చర్యల్ని ఖండించాలి అంటే ప్రతి రైతు ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చారో ప్రతి రైతు కూడా R5 జోన్ శవాల మీద, మా శవాల మీద R5 జోన్ ఇటుక పడాలి అనే నినాదంతో మీరు R5 జోన్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ కట్టాలి అంటే అది మా శవాల మీద నడిచి వెళ్ళాలనే నినాదంతో ప్రతి ఒక్క రైతు బయటకు రావాలి. లేదు మీరెవరో పోరాటం చేస్తారు, వాళ్ళెవరో పోరాటం చేస్తారు, మేము మాత్రం ఆనందపడతాం, మేము మాత్రం రేపొద్దున కష్టపడతాం అనుకునే సందర్భం ఉండకూడదు అని నేను అమరావతి రైతులను కూడా మీ ద్వారా కోరుతున్నాను. మీరు ఏదైతే అన్నారో సుప్రీంకోర్టులో మీ వాదన వినిపించడానికి, అలాగే అమరావతి రైతుల పక్షానే కాదు ఆంధ్రప్రదేశ్ హక్కుల పక్షాన మీరు నిలబడి అక్కడ వాదన వినిపించేటటువంటి మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ, మరొక విషయం ఇవాళ కొత్తగా మరొక విషయాన్ని పాలకపక్షం తెర మీదకి తీసుకొచ్చింది, కిట్ ప్రో. ఆ పదం మాకొక్కళ్ళకే ఎందుకు సొంతం కావాలి, పక్క వాళ్లకు ఎందుకు పంచకూడదు అన్నటువంటి ఒక ప్రయత్నంగా ఇవాళ అనేక మంది మాట్లాడుతూ విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మీ నాయకుడి మీద, కరకట్టకు సంబంధించినటువంటి భవనం మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అఫ్కోర్స్ అవి నిజమైతే మరి ఈ ప్రభుత్వం యొక్క ప్రతిభను మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 4 సంవత్సరాలుగా మరి ఈ ఆలోచన గుర్తు రాలేదా? దీన్ని ఎలా తీసుకుందాం? మీరు మీట్లో ఉన్నారు డాక్టర్ గారు. హలో, మాట్లాడండి సార్. ఆడిపిల్ క్విట్ ప్రోకో అనేది అసలు లేదు అని చెప్పి ఇంతకుముందు హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అఫ్ కోర్స్ శ్రావణ్ గారు చెప్పారు, కోర్టులంటే భయం అని చెప్తున్నారు, కానీ కోర్టు మాటలను ఎక్కడ దాన్ని కోర్టును ధిక్కరించే దాంట్లో ఫస్ట్ ఉండేదే జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది ఏంటంటే సార్, క్విట్ ప్రోకో అన్నారు, కామెర్లు ఉన్న వ్యక్తి కంట లోకం అంతా పచ్చగా కనిపిస్తుంటది. అంటే ఏదైతే మనం చేస్తుంటామో అదే మనకి అందరికి కనిపిస్తుంది. అంటే ఎవరు ఏది చేస్తుంటారో అదే అలవాట్లు అందరికి ఉంటాయని అనుకోవడంలో ఇంకొకటి, క్విట్ ప్రోకో ఉంది, ఇక్కడ చాలా అవినీతి జరిగింది, లక్ష కోట్ల అవినీతి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని చెప్పే మన నీతి నిజాయితీకి నిలువెత్తు రూపమైన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్నట్టు 4 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రూవ్ చేయలేదు? ప్రతి చిన్నదానికి పోలీసులను తీసుకొచ్చి ప్రతి చిన్నదానికి, నేను చెప్పారు శ్రావణ్ గారిని అరెస్ట్ చేసి పెట్టారు అక్కడ అని చెప్పేసి. ఈ రాష్ట్రంలో బాగా ఒక వ్యవస్థ బాగా అండర్ డిసిప్లిన్ గా బాగా వర్క్ చేస్తుంది అంటే అది పోలీస్ వ్యవస్థ అండి. వాళ్ళకి నేను ఇప్పుడు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఎక్కడైనా ప్రజాస్వామ్యవాదులు కానీ, లేకుంటే ప్రతిపక్షాలు కానీ, లేకుంటే యువకుల ఉద్యోగస్తులు, లేకుంటే మహిళలు, లేకుంటే దళితులు, లేకుంటే ఇంకెవరైనా వాయిస్ ఎత్తితే వాళ్ళ మీద ముందస్తు అరెస్ట్ చేసి వాళ్ళ గలాల్ని నొక్కి పెట్టే పరిస్థితి, పోలీసులు దానికి మాత్రమే సపోర్ట్ చేస్తారు. అలాంటి పటిష్టమైన పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది. CBIని అడ్డం పెట్టుకొని ఎన్ని చేస్తున్నారు తెలుసు? CID ని అడ్డం పెట్టుకొని ఎంతమందిని అరెస్ట్ చేశారో, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో అందరికి తెలుసు. అలాంటి వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్విట్ ప్రోకోలో ఉన్నారు అని నిరూపించడానికి ఎంతసేపు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇది ఒకటి. రెండోది, 2008-2009లో ఎక్కడో ఏదో పొలాలు కొన్నారు ఒక పర్టికులర్ గా ఒక కంపెనీకి అని చెప్పి, దానికి ఏదో ఈయనకి లింగంనేని గారికి ఏదో మనం ఫేవర్ చేశామని చెప్పి లింగంనేని గెస్ట్ హౌస్ ని తీసుకున్నారు. అది ఎవరు తీసుకోలేదండి, అది అద్దె మాత్రమే. అద్దె చెల్లించి ప్రతి నెలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ ఎవరితో కబ్జా చేసుకోవట్లేదు. గవర్నమెంట్ ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు మనం బినామీల రూపంలో చేసుకోలేదు.
ఇవన్నీ క్విడ్ప్రోకో అనేది ప్రజలకు కూడా ఇప్పుడు అర్థం కావాలి. ఇది ఎవరి కోసమో అది లాభదాయకం ఎవరు చేసుకోవట్లేదండి. ఇక్కడ ఊరికే చంద్రబాబు నాయుడు గారికి ఓవరాల్ గా ఒకటే ఒకటి సార్, రేపు ఒక 1 మినిట్ నాకు ఇవ్వండి సార్ టైము. 100 కిలోమీటర్లు ఆల్రెడీ యువకాలం సక్సెస్ అయింది, దాన్ని ఎక్కడ దానికి బాగా పెద్ద ఎత్తున పేరు వస్తుందో అది ఒకటి. అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు సిబిఐ వాళ్ళు, అదొకటి. ఇవి రెండు ఎక్కడ బయటకు వస్తుంటాయో దానికోసం అని చెప్పేసి మనకి ప్రతిసారి తెలుసు, ఏదన్నా ఒక ఇష్యూ వస్తుందంటే డైవర్ట్ పాలిటిక్స్ ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎక్కడైనా ప్రకృతి విపత్తు వస్తేనో లేకుంటే న్యాచురల్ కెలామిటీస్ అన్నవి ఏదన్నా వస్తేనో ఎమర్జెన్సీగా ఒక హెల్ప్ లైన్ పెడతారు కలెక్టరేట్ లో, అది ప్రజలకి ఏదన్నా మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఉన్న పొలంగా 50,000 పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇంత సడన్ గా కలెక్టరేట్ లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే రేపు 18వ తేదీ పట్టాలు పంచేయాలి, నేను ప్రజలందరికీ ఏదో చెయ్యాలి, ఈ 4 సంవత్సరాల నుంచి కూడా చేసేయొచ్చు ఆయన అని ఉన్న పొలంగా చేస్తున్నారనికే దీని వెనకాల ఎంత కుట్ర ఉందో మీరు ఆలోచించుకోవాలి. రాత్రి పొగులు కష్టపడి ఎవరైతే రైతులు పొలాలు ఇచ్చారో వాళ్ళకి న్యాయం చేయకుండా నీకు అనుకూలంగా ఓట్లన్నీ ఆధార్ కార్డుకి లింక్ చేసుకొని 50,000 ఇచ్చేసి దాని ద్వారా నువ్వు 2 లక్షల ఓట్లు ఎట్లా సంపాదించుకొని తాడుకొండని మంగళగిరిని మీ ఖాతాలోకి ఎలా ఏ విధంగా దుర్మార్గపు చర్యల్లో ఎలా చేయాలనేది, దీన్ని కిట్ ప్రోకో అంటారు సార్. చంద్రబాబు నాయుడు గారు అద్దెకుండే దాన్ని కిట్ ప్రోకో అనరు. ఏదైతే ఇప్పుడు భూమి పట్టాలని చెప్తున్నారో 1 సెంటు పట్టాలని చెప్పి సెంటిమెంటల్ గా చేస్తున్నారో దాన్ని క్విడ్ ప్రోకో అంటారు సార్. అలాగే బాలకోటే గారు, ఆంధ్రప్రదేశ్లో పాలక పక్షానికి నో రూల్స్ నో లాస్ నో కమిట్మెంట్ నో రెస్పాన్సిబిలిటీ అని పదే పదే ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే శ్రవణ్ గారు కూడా ఒక పిలిపించారు. అమరావతి రైతులు వా కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు బయటికి రావాలి, ఒక ఉద్యమ రూపంగా ఖచ్చితంగా నిలబడి ఇవాళ ప్రభుత్వం యొక్క దమన నీతిని ఎదుర్కోవాలి అని. నమ్మకం ఉందా, చేయగలరా ఈ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో? రాజేంద్ర గారు మూడే మూడు మాటల్లో చెప్తా. కట్టే కొట్టే తెచ్చే. ఒకటి అమరావతి, అది తాటికొండ నియోజకవర్గం, దళిత నియోజకవర్గం దశాబ్దాలుగా. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పైన తలకాయ కింద పెట్టిన రాజధాని అమరావతి మారదు. ఒకవేళ ప్రయత్నం చేసినా మళ్ళీ సీతమ్మోరిని తెచ్చుకున్నట్టుగా రాముడు రాజధాని అమరావతిని మళ్ళీ తాటికొండకే తెచ్చుకుంటాం. రెండు, ఉద్యమాలు ఎప్పుడు 3 రకాలు, ఒకటి న్యాయ పోరాటం, 2 రాజకీయ పోరాటం, 3 ప్రజా పోరాటం. న్యాయ పోరాటం న్యాయవాదులు చేస్తారు, రాజకీయ పోరాటం రాజకీయ పార్టీలు చేస్తాయి, ప్రజా పోరాటం మేము చెయ్యాలి. రాజధాని అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు గాని, మహిళలు గాని, దళితులు గాని, ఎస్టీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని ప్రజా ఉద్యమం చెయ్యాలి. రాజకీయాల్లో పక్కన పెట్టాలని 1200 రోజులుగా చెప్తున్నాం. రాజకీయాల్లో ఓటేసుకుంటే ప్రజా ఉద్యమాలు అవ్వవు, ప్రభుత్వాలు మారవు. 3, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని, కొంత మేలు చేకూరుతుందని అన్ని సామాజిక వర్గాలు చర్చ చేసింది. ఇతగాడేదో ఓదార్పు యాత్ర చేశాడు, పాదయాత్ర చేశాడు, మడం తెప్పనన్నాడు, మాట తప్పనన్నాడు, విశ్వసనీయత అన్నాడు, ఒకసారి చూద్దాం, ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడని చర్చ జరిగింది. అన్ని సామాజిక వర్గాలు నమ్మిని ఓటేసిని. ఇప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు పనికిరాడు. ఇతగాడికి పరిపాలన చేత కాదు, ఇతగాడికి విశ్వసనీయత లేదు, మాట తప్పాడు, మడం తిప్పాడు. కనీసం ఒక సర్పంచ్ బాధ్యతలు కూడా నిర్వహించలా, ఈయన ఎంపీగా ఉండి కూడా పార్లమెంట్లో అడిగినా ఒక ప్రశ్న కూడా లేదు అని ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రాజధాని పోయింది, హోదా పోయింది, పోలవరం పోయింది, అందరూ అన్ని సామాజిక వర్గాలు రోడ్ల మీదకి పోయారు. ఉద్యోగస్తులు కూడా జీతాలు లేకుండా అలవటిస్తున్నారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుకు పోయింది. జడాశ్రామణ లాంటి ఒక న్యాయవాదులను కూడా జైల్లో నిర్బంధించి అంబేద్కర్ చిత్రపటానికి ఒక మెమోరాండం ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పోతే 20 సీట్లో 30 సీట్లో ఉంటే
మేము కింగ్ మేకర్లు అవుతామని చెప్పేసి మాట్లాడుకునే రాజకీయ ఒక్క మాటే రాజేంద్ర గారు, కింగ్ మేకర్లు అవుతామనుకునే రాజకీయ పార్టీలు కూడా అవకాశం లేదు. కన్నడ ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే తీర్పిస్తారు. చాలా స్పష్టంగా ఉన్నారు, అధికార పార్టీని దించుతారు, ప్రజాపక్షం ఉన్న ప్రతిపక్షాలను గద్దె మీద నిలబెట్టి తీరుతారు, ప్రజల ఆశామాషిగా లేరు. చాలా చాలా ఒగచి ఒగచి ఏడ్చి ఏడ్చి తల్లకిందులై ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా ధరలతో విద్యుత్ ఛార్జీలతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కరెంటు పోతుంది. రాజేంద్ర గారు ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే కరెంటు పోతుంది, అది పరిస్థితి. తప్పనిసరిగా రాష్ట్ర మార్పు దిశగా రాజకీయ పక్షాలు మేధావులు తటస్థ శక్తులు అన్ని కూడా మహాకూటమిగా ఏర్పడి కలిసి వచ్చే శక్తులు కలుపుకొని పోరాటం చేయాల్సిన అవసరం రాజకీయ ప్రధాన పార్టీలకు ప్రజలే చారిత్రక నిర్మాతలు. ఓకే, ఒక్క మాట శ్రవణ్ కుమార్ గారు, ఇవాళ పోరాట యోధులు ప్రజా పోరాటం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఏదో ఒక పార్టీ నాయకుడు భుజం మీద చేయబోయగానే టోటల్ ప్రజా పోరాటాన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి అనుభవం చూస్తున్నాం. ఎందుకు ఎందుకు ఈ భావదారిద్ర్యం? అలాగే ఆధారపడేటటువంటి మనస్తత్వం నుంచి పోరాటేటటువంటి తత్వాన్ని పెంచుకోకుండా ఇవాళకి కూడా ఇదే పద్ధతి ఉంటే మీరు నమ్మేటటువంటి సిద్ధాంతాన్ని నిజం చేసుకోగలరా శ్రవణ్ గారు? ఒక్క నిమిషం ఆలోచించండి. లేదండి, ఇప్పుడు నేనేం నమ్ముతాను అంటే మనం చేసే పోరాటంలో నిజాయితీ ఉండాలి. రాజధాని రైతుల విషయంలో నిజాయితీ ఉంది, మనుషుల్లో నిజాయితీ అవసరం లేదు, ఆ కాజ్లో నిజాయితీ ఉంటే చాలు. ఇప్పుడు రాజధానిలో రైతులు భూములు ఇచ్చారు, భూములు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఏమైనా డబ్బు పే చేసిందా? వాళ్ళకి పే చేయలేదు. మేము రాజధానిలో మీ దగ్గర నుంచి భూములు తీసుకొని మేము ఈ భూములను డెవలప్ చేసి మీకు మళ్ళీ భవిష్యత్తులో వీటిలో కొంత షేర్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు. నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు తూచి రాజధాని లేదు, మూడు రాజధానులు అని వాళ్ళని దగాకోరులుగా, అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అంట. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే నారా లోకేష్ మినిస్టర్ అవ్వచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక మంత్రి గారు అవ్వచ్చు, లేదంటే రేపు ముఖ్యమంత్రిగా ఎక్స్ వై జెడ్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. కానీ ఇష్యూ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రైతులు. ఈ కాజ్లో రాష్ట్రంలో దేశంలో ఎవరికైనా చెబితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టుగా దగాకోరులు కబ్జాకోరులు. ఎవరు దగాకోరులు అండి? రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళ సొంత భూములు ఇచ్చారు, వాళ్ళు ఎట్లా దగాకోరులు అవుతారు? రాష్ట్ర మీకు పంచాయతీ ఉంటే తెలుగుదేశంతో చూసుకోండి, మీకు పంచాయతీ ఉంటే చంద్రబాబు నాయుడుతో చూసుకోండి, మీకు పంచాయతీ ఉంటే రాజకీయ పంచాయతీ ఉంటే నారా లోకేష్తో చూసుకోండి. అంతేగాని రైతులు ఏం చేశారండి? రైతులు థర్డ్ పార్టీసు. రైతులు ఏం చేశారు? రైతులు వాళ్ళు ప్రభుత్వానికి భూమి ఇచ్చారు. ఇది జెన్యూన్ కాజ్ కాదా? ఈ జెన్యూన్ కాజ్లో రాజకీయ పక్షాలు ఎలా ప్రవర్తిస్తారు? నిన్నటి దాకా బీజేపీ ఎలా నాటకాలు ఆడిందో మీకు తెలుసు, ఈరోజు ఎలా నాటకాలు ఆడుతుందో మీకు తెలుసు. ఇక ఆ మాట ఈ మాట వద్దు, రాజకీయ పక్షాలను నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎంతో కొంత తలాపాపం తలాపిడికడని అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని చంపేసే విషయంలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇందులో తెలుగుదేశం కూడా ఎక్సెప్షన్ నేనేం అనుకోవటంలా, బికాస్ వాళ్ళు కూడా తెలుసో తెలియకో వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొంత అమరావతి విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని నేను భావిస్తున్నా. బట్ అల్టిమేట్గా మనం చూడాల్సింది రైతులు. ఈ రోజుల్లో రైతులు వ్యవసాయం చేయడానికి ఎవరు రావటం లేదు రాజేంద్ర గారు. ఒక సాధారణమైనటువంటి అటెండర్ ఉద్యోగం చేసే ఒక 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 అర ఎకరం ఉన్న రైతు దగ్గర నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి వరకు వాళ్ళ పిల్లలు ఏదో ఒక కప్పులు గడికి అటెండర్ పోస్టులో జాయిన్ అవడానికి ఇష్టపడతారు, కానీ వ్యవసాయం చేయడానికి ఇష్టపడటంలా. ఒక సాధారణమైనటువంటి కౌలు రైతు కూడా తన బిడ్డని రైతు చేయడానికి ఇష్టపడటంలా. ఒక 20-30 సంవత్సరాల తర్వాత భూమిని నమ్ముకున్న రైతు పరిస్థితి ఏంటి? మనకు అన్నం పెట్టేది ఎవరు? మన వ్యవసాయాన్ని పరిరక్షించకపోతే, రైతును మనం గౌరవించకపోతే, రైతును రాజుగా చేయకపోతే రేపొద్దున మన భవిష్యత్తు కంప్యూటర్లను తింటామా? లేకపోతే డెవలప్మెంట్ని తింటామా? లేకపోతే మీరు తీసుకొచ్చే కంపెనీలను తింటామా? ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అన్నం పెట్టే రైతుని గౌరవించకపోతే ప్రభుత్వాలు రేపొద్దున ఈ రైతు కంట కన్నీరు వస్తే సార్. ఎస్ శ్రవణ్ గారు చెప్పండి చెప్పండి, ఈ చర్చను ముగిద్దాం. చివరిగా నాకు ఒక చిన్న ప్రశ్న మీ దగ్గర నుంచే సమాధానం విశ్లేషణ కావాలి. చట్టబద్ధంగా రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు, మీరు అన్నట్టుగా ఎక్స్ వై జెడ్ ఏ ప్రభుత్వమా అన్నది అప్రస్తుతం, ప్రభుత్వానికే ఇచ్చారు, దట్టు చట్టబద్ధంగా ఇచ్చారు. కానీ
ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలు సుదీర్ఘంగా ఒత్తిడిలో బతకడం, రేపేమవుతుందో అన్నటువంటి భయంలో బతకడం, చీకటిలో మగ్గిపోవడం, సాధారణమైన సహజమైన న్యాయ సిద్ధాంతాలు ఏవి వాళ్ళకి తోడుగా లేకపోవడం, ఈ 4 ఏళ్ల వేదనకి సమాధానం ఎవరు చెప్పాలి అన్నటువంటి ప్రశ్న మనం వేసుకుంటే న్యాయ వ్యవస్థ యొక్క బలమేంటి, పునాదేంటి, చట్టబద్ధంగా చేసిన దానికి ఇవాళ కూడా నిలబడలేనటువంటి వ్యవస్థ అది న్యాయ వ్యవస్థగా మనం భావించగలమా? చివరిగా మీ సమాధానం ఆశిస్తున్నా శ్రవణ్ గారు. రాజేంద్ర గారు, బ్రహ్మాది దేవులు ఏకమైన జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన అమరావతి రాజధానిగా మార్చటం జగన్మోహన్ రెడ్డి బాబు తరం కూడా కాదు. లీగల్గా ఇది 100% కన్ఫర్మ్. నెంబర్ 1, రేపు అది పోరాటం చేసుకుంటాం, లీగల్గా కింద పడతాం మీద పడతాం, రేపు పొద్దున ఈ కోర్టు కాదు ఈ కోర్టు ఇంకో కోర్టు అయితే న్యాయ వ్యవస్థ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో పనిచేయటం లేదో కింద మీద పడినప్పటికీ కూడా వీ విల్ ట్రై ఫర్ దాట్ అండ్ దేర్ ఇస్ నో సెకండ్ థాట్. కానీ మా బాధ అంతా అమరావతిలో న్యాయపరంగా విజయం సాధించడం కాదు, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి ఒక డిస్ట్రక్షన్ చేసినటువంటి ఇలాంటి నీచ నికృష్ట ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఇంకొకటి కాకూడదు, ఇంకొకటి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము లీగల్గా ఎదుర్కొంటాం, ఓటు పరంగా ఎదుర్కొంటాం, వీధుల్లో ఎదుర్కొంటాం, రాజధానిలో ఎదుర్కొంటాం. ఏ సందర్భంలోనూ కూడా ఏదో రాజధానిలో స్టే వచ్చేస్తే హైకోర్టులో సరిపోతుందా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి 10 లక్షల కోట్లు అప్పులోకి వెళ్ళిపోయి ఇంకో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రాలేదు రాష్ట్రానికి. ఈ డిస్ట్రక్షన్కి కారణం ఎవరు? ఈ డిస్ట్రక్షన్కి పనిష్మెంట్ అనుభవించొద్దా జగన్మోహన్ రెడ్డి? డిస్ట్రక్షన్కి అంటే ఖచ్చితంగా ప్రజా పోరాటాలే. సో ప్రజా పోరాటాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎండగట్టే విషయంలో జైభీం భారత్ పార్టీ కానీ ప్రతిపక్షాలు అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నాం. దానికి ప్రజల మద్దతు దొరుకుతుంది, విజ్ఞులైన ప్రజల మద్దతు దొరుకుతుంది. విజ్ఞులైన ప్రజలు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. కర్ణాటకలో బీజేపీకి ఏ స్థాయిలో అవమానం జరిగిందో అంతకంటే 10 రెట్ల అవమానం ఆంధ్రప్రదేశ్లో చేయటానికి చూద్దాం. తప్పకుండా అది జరగాలని ప్రజలు కూడా కోరుకుంటారు. మీరు అన్నట్టుగా ఒకే ఒక చిన్న విషయం చెప్తూ ముగించుకుందాం. ఏవైతే చలిచీమలు పుట్టను పెడతారో అందులో పాములు చేరతాయో, చివరికి చలిచీమలు తలుచుకుంటే ఆ పాము గతేమిటో మనం అనేక పాఠాల్లో తెలుసుకున్నాం. అలాగే ఎమోషనల్గా మనం చర్చలు చేయడమో వ్యాఖ్యలు చేయటమో వీటన్నిటికంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని మనందరం కలిసి ఒక విజ్ఞప్తి చేయవలసిన దశ ఉన్నది ఇవాళ. కారణం, నో రూల్స్, నో లా, నో కమిట్మెంట్, నో రెస్పాన్సిబిలిటీ, నో డెవలప్మెంట్, కేవలం అప్పులు మాత్రమే మిగిల్చినటువంటి పాలనను పాలనగా మనం భావించలేం కాబట్టి మరేం చేయాలి అనే ప్రశ్న సమాధానం వెతుక్కుంటే ఓటనే ఆయుధంతో వేటాడండి.